ఎడారని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ధూమ్ధముల పాట పాడినటువంటి నాకు ఇలా మానకొండూరు నియోజకవర్గంలో ఒక మిడ్ మానేర్ కావచ్చు అలాగే అంతగిరి శ్రీ అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు అలాగే తోటపల్లి రిజర్వాయర్ కావచ్చు రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టించి లక్ష ఎకరాలకు నీళ్ళందించినటువంటి మహాభగీరథ నేతకు నేను మరోసారి మీ అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా సార్ మీకు కృతజ్ఞత తెలియట్లేదు ఎందుకంటే మా బెజ్జంకి గన్నేరువరము అలాగే ఇల్లంతకుంట కేశవపట్నము తిమ్మాపూరు మానకొండూరు ఎగవ భాగం అంతా కూడా పత్తి పట్టుకొని పత్తిసేనలు వేసుకొని కింద కాకతీయ కాలువ ఒకవైపు ఉంటే ఎగువనున్నటువంటి అన్ని మండలాలలో కూడా పత్తి సేనులు అనుకున్న వాళ్ళు మొగునుకు ముఖం పెట్టి సేలలో వానమ కోసం ఎదురు దృష్టళ్ళు ఒకవేళ నీళ్లు వర్షం పడకపోతే పత్తి పగిలినట్టు గుండె బగిలి చచ్చిపోయినటువంటి అనేక మంది రైతుల ఆత్మహత్యలు ఈ మానకొండరి నియోజకవర్గ ఎగువ భాగంలో ఉండేటివి ఇవల్ల ఇవాళ కాళేశ్వరం మీ కలల సంకల్పం తెలంగాణ సంకల్పం అతి తొందరలోనే నిర్మించి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా పరి వరి పంటలతో పాటుగా పత్తి సేన్లకు కూడా లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి మా రైతన్నలు చాలా సంతోషంగా జీవిస్తా ఉన్నారు వాళ్ళందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నేను అడగకపోయినాం ఇవాళ మానకొండూరు మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి అలాగే ఇల్లంతకుంట మండల కేంద్రంలో కూడా యాభై పడకల ఆసుపత్రిని ముప్పై అడిగితే భవిష్యత్ తరాలకు కూడా కొదువ అని చెప్పేసి మళ్ళీ ఇరవై ఎంచి యాభై యాభై పడకల ఆసుపత్రి ఇచ్చినందుకు మా నియోజకవర్గ పక్షాన మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ నాకు వాస్తవంగా పాటలు పాడే తప్ప పనిచేయడం అనేది ఎక్కువ రాకుండేది కానీ కేసీఆర్ గారి అకంఠుత దీక్ష చూసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు నిద్రలేని గడుపులు తెట్టన తెల్లవారేదాకా తెలంగాణ గురించి మీ మాటలు మీ సంకల్పం చూసిన తర్వాత మనిషి అంటే మహనీయులు మీలో చూసుకొని పనిచేయాలన్నటువంటి పనులు మొదలుపెట్టి ఇవాళ మా మానకొండ నియోజకవర్గంలో రెండు సార్లు అఖంఠమైన మెజార్టీతో గెలిపించినటువంటి మీ అందరి కూడా నేను హృదయపూర్వకంగా వంచి దండాలు తెలియస్తా ఉన్నా అలాగే ఒకే ఒకటి ఎందుకనంటే సాబర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఆకాశం అంతా వర్దిల్లాలని నూట ఇరవై ఐదు విగ్రహాల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళిత జనోద్ధరణ కోసము దళిత బంధు తీసుకొచ్చిన మీకు ఒక దళిత ఎమ్మెల్యేగా మా మానకొండ నియోజకవర్గ ప్రక్షాన అందరి తరఫున కూడా నేను సిరుస్ వంచి దండాలు తెలియజేస్తూ ఆ మానకొండరి నియోజకవర్గంలో కూడా మా అందరికీ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి మా అందరి ఆశ మా అందరి శ్వాస తప్పకుండా దాన్ని ఇక్కడ నియోజకవర్గాన్ని కూడా పైలట్గా తీసుకొని అమలు చేస్తారని మా అందరి తరపున మిమ్మల్ని వేడుకుంటూ గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను